हेलो वेलकम टू श्रीदेवी रेसिपीस ई रोज मीकु इडली कारम पोड़ी तैयारी विधानम चेप्तानु। मुंदुगा मनम ओक ग्लास मिनपप्पु ओक ग्लास शनगपप्पु ఒక గ్లాస్ పెసరపప్పు రుచికి సరిపడ ఎండిమిర్చి ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర కొంచెం మిరియాలు ఇవన్నీ మనం ఎండలో ఎండబెట్టుకోవాలి। తర్వాత ఎండబెట్టిన తర్వాత ఒక్కొక్కటి మనం ఫ్రై చేసుకోవాలి। ముందుగా మనం మినపప్పుని ఫ్రై చేసుకుంటున్నాము। ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు మనకి ఈ మినపప్పును ఫ్రై చేసుకోవాలి। మినపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్టీల్ బేసన్ తీసుకొని అందులో ఈ మినపప్పుని ఈ విధంగా వేసేయాలి। తర్వాత అదే పానలో శనగపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ నేను ఒక 4 అవర్స్ ఎండలో ఎండబెట్టాను। తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను। ఒక 10 మినిట్స్ వరకు మనం ఈ పప్పుల్ని ఫ్రై చేయాలి। ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేస్తే మనకి అన్ని ఈవెన్ గా ఫ్రై అవుతాయి। చూడండి శనగపప్పు బాగా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు ఈ శనగపప్పుని ముందుగా మనం మినపప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అందులో ఈ శనగపప్పును కూడా ఈ విధంగా వేసేయాలి। తర్వాత అదే పాన్లో పెసరపప్పును వేసి ఫ్రై చేయాలి। ఈ శనగపప్పు మినపప్పును ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం పెసరపప్పు ఫ్రై చేస్తున్నాం కదా, చూడండి మనకి పెసరపప్పు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఒక మినిమం 10 మినిట్స్ అయినా మనం ఈ పప్పుల్ని ఫ్రై చేయాలి। చూడండి పెసరపప్పు బాగా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న మినపప్పు శనగపప్పులో ఈ పెసరపప్పును కూడా వేసేయాలి। తర్వాత అదే పాన్లో జీలకర్రను వేసి ఫ్రై చేయాలి। ఒక 5 మినిట్స్ ఈ జీలకర్రని ఫ్రై చేయాలి। జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పప్పుల్లో ఈ జీలకర్రను కూడా వేసేయాలి। తర్వాత అదే పాన్లో మిరియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। ఇవి ఒకసారి కలుపుతున్నాను। మిరియాలను కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పెట్టుకొని ఉంచుకున్న అందులో ఈ మిరియాలను కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఎండిమిర్చిని కూడా ఫ్రై చేయాలి। మనకి ఇడ్లీ కారపొడి ఒక 3-4 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఈ ఇడ్లీ కారపొడి
నిలవ ఉంటుంది. ఈ ఎండుమిర్చి కూడా ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, దానిని ఫస్ట్ మనం కారపొడిని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఎండుమిర్చి నేను పౌడర్ని చేశాను, ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఆ ఎండుమిర్చి పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకుని ఉన్న ఈ పప్పు దినుసుల్ని మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. మనం ఎండుమిర్చి ఆడాం కదా, అదే మిక్సీలో మనం కంటిన్యూగా చేసేయచ్చు. ఈ పౌడర్ని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మనం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత ఒక బేసిన్లో ఈ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత మిగిలి ఉన్న ఈ పప్పు దినుసులు జార్లో వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మొత్తం మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న పప్పు దినుసులు మొత్తాన్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనకి కారం పొడి వేసుకోవాలి. మనకి రుచికి సరిపడే కారం పొడిని వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకోండి. తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకుని ఉన్న సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా ఈవెన్గా కలిసేటట్లు మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక స్పూన్తో కొంచెం ఈ ఇడ్లీ కారపొడిని తీసుకొని టేస్ట్ చూస్తే మనకి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతే మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి ఉప్పు కానీ కారం కానీ పడితే కొంచెం మళ్ళీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఈ విధంగా మనం ఒక 8 టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఈ ఇడ్లీ కారపొడి మినిమం 3-4 మంత్స్ ఉంటుంది. మనకి ఇడ్లీలో చట్నీ లేనప్పుడు ఈ ఇడ్లీ కారపొడిని యూజ్ చేసుకోవచ్చు. చట్నీతో కూడా సైడ్ డిష్గా మనకి యూజ్ అవుతుంది. చూడండి, ఈ ఇడ్లీ కారపొడిని ఏ విధంగా నేను వాడుతున్నాను. ఈ విధంగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఇడ్లీ కారపొడి వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇది నార్మల్గా తిన్నా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇందులో 3 రకాల పప్పుల్ని యూజ్ చేసాం కదా, ఆ 3 రకాల పప్పుల టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా మనకి ఇడ్లీ కారపొడి ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనకి ఇంట్లో చట్నీ లేనప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. తర్వాత ఇడ్లీలో కూడా చట్నీ ఉన్నప్పుడు సైడ్ డిష్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching this video.